కౌపీనం సంరక్షణార్థం అయం పటోపహ అనే సామెత ఒకటి సంస్కృత భాషలో మనం చూస్తూ ఉంటాం. ఈ సామెత వెనుక ఉన్నటువంటి కథ ఏంటో వివరిస్తారా? చాలా మంచి కథ, సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. సామెత అనగానే సామెత వెనుక ఒక కథ ఉంటుంది. కౌపీన సంరక్షణార్థాయమయం పటాటోపహ అంటూ ఒక ఉక్తి మాట చెప్పి ఈ కథ వెనుక ఒక కథ అంటూ ఈ మాట వెనుక ఒక కథ అంటూ పెద్దలు బోధిస్తారు. పూర్వం ఒక వ్యక్తి ఇల్లాలు, పిల్లలు, కుటుంబం, సంపాదన ఇదంతా కూడా వృధా, కష్టం, దుఃఖ కారణం, అనవసరం, ఆయాసహేతువు అని వదిలిపెట్టి అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. వచ్చి పోయేటటువంటి వారు, చూచేటటువంటి వారు, మహానుభావుడు తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పి పాలు, అరటిపళ్ళు తెచ్చి ఇవ్వడం ఆరంభించారు. జీవనం సాధారణంగా గడిచిపోతున్నది. అతడు ధరించేటటువంటి దుస్తులు ఏమిటివి? కాషాయ వస్త్రాలు ఒకటి రెండు మాత్రమే. ఆ ఒకటి వస్త్రాన్ని ఉతికి కొమ్మలపైన ఆరవేసి రెండవది తాను కట్టుకొని మళ్ళీ జపం చేసుకునేవాడు. ఒకనాడు ఆ అడవిలో ఒక అడవి ఎలుక ఆ వస్త్రాన్ని ఛిద్రం చేసింది. ఎలుక వచ్చి తన వస్త్రాన్ని ఛిద్రం చేయడంతో, పాడు చేయడంతో కినుక వహించిన ఈ వ్యక్తి ఒక అడవి పిల్లిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాడు. అడవి పిల్లిని సేకరించాడు. అడవి పిల్లి కారణం చేత ఆ ఎలుకను చంపించాడు. అడవి పిల్లి ఇక ఇతడి చుట్టే తిరుగుతున్నది. పిల్లికి పాలు పోయాలి కదా. అరటిపళ్ళు తెచ్చిచ్చిన వ్యక్తితో నాకు ఒక ఆవు తెచ్చిపెట్టు అన్నాడు. ఆవును ఎవరు చూడాలి? ఆవును చూడడం కోసం ఒక మనిషిని కూడా తెచ్చిపెట్టు అన్నాడు. ఆ వచ్చిన మనిషికి అన్నం ఎవరు వండి పెట్టాలి? ఒక యువతిని కూడా సేకరించి పెట్టు అన్నాడు. ఆ యువతి ఉండడానికి ఒక గృహం కావాలి కదా, గుడిసె వేసి పెట్టు అన్నాడు. గుడిసెలో యువతి ఒంటరిగా ఉండడం కష్టం కదా, తప్పు కదా, సమాజం తప్పు పడుతుంది కదా, కనుక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కారణం చేత సంతానం కలిగింది. కేవలం ఒక గోచీ పాతను ఎలుక ఛిద్రం చేసిన కారణం చేత కుటుంబం ఏర్పడిందే అని చెప్పి ప్రాచీన కాలంలో సామెతల వెనుక కథలను ఇలా చెబుతూ సంసారంలో ఎన్నో ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, దేనికి పెద్దగా వ్యయాస పడకూడదు, కష్టపెట్టుకోకూడదు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ అన్నట్టుగా ఉండాలి. మరిచిపోవాలి, సర్దుకోవాలి, సరే అనాలి, అంతేకాని ఇల్లాలు భారం అనుకోకూడదు. ఇది నీతి. ఈ కథ వెనకాల ఉండే రహస్యం.